ఈరోజు మనం టెండర్ రూటర్ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో చూద్దాం. వైఫై రూటర్ ఆన్ చేయగానే ఇక టెండర్ని పేజ్ చూపిస్తుంది. దాని మీద జస్ట్ క్లిక్ చేయండి, కనెక్ట్ అయిపోతుంది. పాస్వర్డ్ ఏమీ ఉండదు స్టార్టింగ్లో అయితే. ఓకే, పాస్వర్డ్ అది అయిపోయిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ మొబైల్ డేటా అయితే ఆఫ్ చేసి ఇస్తారండి. మొబైల్ డేటా ఆన్లో ఉంటే కొంతమంది కనెక్ట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్దాం. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ 192.168.0.1 ఇట్లా ఎంటర్ చేస్తే ఇట్లా అడ్మిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, అడ్మిన్ పేజ్లో యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ డిఫాల్ట్గా ఉంటుంది, పాస్వర్డ్ కూడా అడ్మిన్ ADMIN. ఓకే, అడ్మిన్ ఇచ్చేసి జస్ట్ లాగిన్ అయిపోండి. ఇక్కడ నుంచి ఏంటంటే మన సర్వర్ ఏదో అడుగుతుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వైర్లెస్ పాస్వర్డ్ పెట్టుకుంటే అయిపోతుంది. అట్లా కాక మనం అడ్వాన్స్లోకి వెళ్దాం. అడ్వాన్స్లోకి వెళ్తే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ సెటప్ అని చూడండి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ DHCP అని అడుగుతుంది కదా, DHCP మీద క్లిక్ చేస్తే ఇంకా 4 ఆప్షన్లు చూపిస్తాయి. అందులో మంది PPPOE. ఇప్పుడు ACT కావచ్చు, ఎగ్జైటెల్ కావచ్చు, ఎవరైనా BSNL కావచ్చు, అందరూ కూడా PPP, యూ పవర్ బ్యాండ్ కావచ్చు, అందరు PPPO వాడుతున్నారు. ఓకే, వాళ్ళు అంటే PPPO ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారనమాట మనకి. ఓకే, ఆ యూజర్ నేమ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ PPPO క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా. యూజర్ నేమ్ దగ్గర మీ నెట్వర్క్ ప్రొవైడర్ ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో అది మనం టైప్ చేయాలి. ఇప్పుడు నాది వేణు అని పెడుతున్నాను, అండ్ పాస్వర్డ్ వచ్చి 123456 అని పెడుతున్నాను. కాకపోతే నాది కాదు, నేను జస్ట్ పెడుతున్నా, మీకు చూపిస్తున్నాను. ఓకే, అది ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇట్లా ఓకే అని ఇస్తే మనకి కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు నెట్ వస్తుందా రావట్లేదా అని మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది. ఇక్కడ IP రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడ అన్ని సబ్మిట్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి, వ్యాన్ IP అని, సబ్మిట్ మార్క్స్ అని, గేట్వే అని ఉన్నాయి కదా, ఇక్కడ IP అన్నది రిలీజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీ ఇంట్లో దాకా నెట్వర్క్ అన్నది ఓకే ఉందా లేదా అని చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఓకే అది ఇచ్చేస్తే చాలు, మీకు ఇంకా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మీ రూటర్కి వైర్ కనెక్ట్ అయిందా లేదా అన్నది కూడా ఇక్కడ చెప్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో నాకు ఇక్కడ చూపిస్తుంది కదా, ప్లీజ్ చెక్ PPO యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని. ఈ టెండర్లో మంచి విషయం ఏంటంటే మీరు ఇక్కడ వైర్ కనెక్ట్ అవ్వకపోతే అన్ప్లగ్ అని చూపిస్తుంది, వ్యాన్ పోర్ట్ ఇస్ అన్ప్లగ్డ్ అని. ఓకే, నాకు వైర్ కనెక్ట్ అయింది కానీ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అని తప్పు పెట్టాను, అందువల్ల నాకు ఇట్లా చూపిస్తుంది అనమాట. అట్లా మీ ఇదే కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా పెట్టుంటే నాకు ఇక్కడ IP రిలీజ్ అయ్యేది, నెట్ కూడా వచ్చేది. ఓకే, అట్లా ఇది అయిపోయిన తర్వాత మీరు వైర్లెస్లోకి వెళ్ళేసి ఇక్కడ వైర్లెస్ ఉంది కదా, అంతవరకే అవసరం ఉన్న వాళ్ళు అంతవరకే చూడండి. ఇక్కడ వైర్లెస్లోకి వచ్చేసి ఇక్కడ వైర్లెస్ ఇది ఇక్కడ పేరు మార్చుకోవచ్చు. SSID నేమ్ ఉంది కదా, ఇక్కడ SSID నేమ్ దగ్గర అది మీకు కావాల్సిన పేరు పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ అది ఇక్కడ నేమ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వైర్లెస్ సెక్యూరిటీ అని ఉంది కదా, మళ్ళీ కనెక్ట్ చేసుకొని ఇక్కడ వైర్లెస్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఆ వైర్లెస్ సెక్యూరిటీ దగ్గర ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు, వైర్లెస్ సెక్యూరిటీ మోడ్ డిజేబుల్లో ఉంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన పాస్వర్డ్ పెట్టుకోండి, పెట్టుకొని ఇక్కడ ఓకే ఉంటుంది. ఆ ఓకే ఇచ్చేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.